మనలో ప్రతి ఒక్కరికి ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లి పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ సరైన ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ సపోర్ట్ దొరక్క దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతూ ఉంటాం. అలాంటి వారి కోసమే ఈ మనీ ఫ్యాక్టరీ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల సమాచారంతో పాటు లోన్స్ వివరాలు, ట్రైనింగ్ వీడియోలు, అలాగే ఎక్స్పర్ట్ సలహాలు కూడా అందిస్తున్నాం. దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఉండే పాత వీడియోలని ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చిన బిజినెస్ కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనిపిస్తే సలహాలు, సూచనల కోసం వీడియో కింద కామెంట్ చేయండి లేదా మెయిల్కు కాంటాక్ట్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు సరికొత్త బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే కర్రీ పాయింట్ బిజినెస్. మరి బిజినెస్ మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎలాంటి ప్లేస్లో మనం ఇది స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కర్రీ పాయింట్స్ గురించి చెప్తే మనకు ముందుగా వినిపించేది రైస్ పెట్టు కర్రీ తెస్తా. సో ఇలాంటి కాన్సెప్ట్స్తో అనేక రకాల కర్రీ పాయింట్స్ అయితే వస్తున్నాయి. ఇంటి రుచులు, మీ చాయిస్, ఇలా అనేక పేర్లు కర్రీ పాయింట్లు పెట్టుకుంటున్నారు. గతంలో ఊరికి ఒకటి లేదా రెండు మాత్రమే ఉండేవి కర్రీ పాయింట్స్. ఇప్పుడు ప్రతి వీధికి ఒక కర్రీ పాయింట్ కనిపిస్తోంది. ఎన్ని కర్రీ పాయింట్స్ ఉన్నా టేస్ట్ బాగుంటే అక్కడికే జనం ఖచ్చితంగా వస్తారు. రేటు గురించి అస్సలు పట్టించుకోరు, టేస్ట్ మాత్రమే ముఖ్యం. సో ఈ రోజుల్లో కర్రీ పాయింట్స్కి మార్కెట్ అనేది చాలా ఉంది. చాలామంది ఈ బిజినెస్ చేస్తున్నారు కదా, మరి మనం పెడితే ఏముంటుందని అనుకోవద్దు. సో మంచి రుచి, శుచికరమైన ఫుడ్ అందిస్తే ఎంత దూరం నుంచి అయినా వచ్చి ఖచ్చితంగా మన నుంచి తీసుకువెళ్తారు. అందుకే కర్రీ పాయింట్ అనేది బెస్ట్ క్వాలిటీతో మనం రన్ చేస్తే సూపర్ సేల్స్ అనేది ఉంటాయి. పైగా ఫుడ్ బిజినెస్ 50% ప్రాఫిట్స్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా మంచి శుచికరమైన భోజనం అలాగే కర్రీస్ అందిస్తే ఎక్కడ బిజినెస్ అయినా అద్భుతంగా సాగుతుంది. ఈ రోజుల్లో విలేజ్లో కూడా చాలామంది కర్రీ పాయింట్స్ పెట్టి అక్కడ కూడా బిజినెస్ రన్ చేస్తున్నారు. ఇక టౌన్స్, అర్బన్ ఏరియాల్లో చెప్పుకుంటే అస్సలు వీధికి ఒక కర్రీ పాయింట్ కనిపిస్తోంది. కానీ ఎంతమంది స్టార్ట్ చేస్తున్నా రుచికరమైన టేస్ట్ ఉంటేనే అక్కడ సేల్ అనేది ఉంటుందనేది మర్చిపోవద్దు. గతంలో వెజ్ మాత్రమే అమ్మేవారు, ఇప్పుడు నాన్ వెజ్ కూడా అన్ని రకాలు అమ్ముతున్నారు. సో డిమాండ్ అనేది పెరుగుతోంది. చాలామంది ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, వేరే ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు రైస్ ఇంట్లో పెట్టుకోవడం, కర్రీస్ అక్కడ ఉండేటటువంటి స్టాల్ నుంచి తీసుకువెళ్ళడం అనేది చేస్తున్నారు. అందుకే ఎక్కడ ఉన్నా వీటికి డిమాండ్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో మరి ఈ బిజినెస్ మనం కూడా చేసుకోవచ్చు, మంచి లాభాలు కూడా పొందొచ్చు. ఎలా దీన్ని స్టార్ట్ చేయాలి, అసలు ఏం చేయాలి అనేది ముందు చూద్దాం. సో రిజిస్ట్రేషన్, ఎలాంటి రిజిస్ట్రేషన్ కూడా కర్రీ పాయింట్కి అవసరం లేదు. చాలా చిన్న ప్లేసే సరిపోతుంది. కర్రీ పాయింట్ పెట్టాలనుకుంటే మనకి ప్లేస్ ఏది అనుకుంటే ఒక 50 గజాల ప్లేస్ అయినా మనం పెట్టుకోవచ్చు. సింపుల్గా కిచెన్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి రిజిస్ట్రేషన్ అక్కర్లేదు కాబట్టి ఈ ఖర్చులు కూడా కలిసే వస్తాయి. అయితే ఇక్కడ ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. హోటల్స్ అనేది చాలామంది ఒకే పేరుతో 10-15 చోట్ల పెడుతూ ఉంటారు, అక్కడ బ్రాంచ్లా పెడుతూ ఉంటారు. సో ఇది కర్రీ పాయింట్ కూడా మీరు చాలా బిగ్ ఇన్వెస్ట్మెంట్తో మార్కెట్లోకి వెళ్ళాలనుకుంటే, మీరు బ్రాంచ్లుగా పెట్టాలనుకుంటే మాత్రం ఒక బ్రాండింగ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఉంటుంది. సో ఇది ఎక్కడ చేస్తారు అంటే లోకల్గా ట్యాక్స్ కన్సల్టెంట్ని మీరు మీట్ అయినట్లయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్తారు. సో మీరు జస్ట్ ఏదైనా ఒక పేరుతో కర్రీ పాయింట్ స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికైతే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి జస్ట్ మీరు ఒక నేమ్ పెట్టుకుంటారు, దాంతోనే బిజినెస్ రన్ చేసుకోవచ్చు. మంచి క్యాచీగా ఉండే నేమ్ని అయితే మీరు పెట్టుకోండి. సో మరెవరూ పెట్టని నేమ్ని మీరు పెట్టుకున్నట్లయితే ఆ టౌన్ పరిధిలోని మీకు మంచి బిజినెస్ అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు 10-15 మందికి ఇలా బ్రాంచ్లుగా ఇవ్వాలనుకుంటే మాత్రం రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి. సో ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఉన్నట్లయితే వేరే ప్రాంతాల్లో మళ్ళీ మీ పేరు మీద ఎవరు స్టార్ట్ చేసుకోకుండా ఉంటుంది. సో మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి తీసుకున్నందుకు మీకు బ్రాండింగ్, గుడ్ విల్ అనేది కూడా వస్తూ ఉంటుంది. ఇలా రాయల్టీ అనేది పే చేస్తారు కాబట్టి అది మీకు కూడా ఒక మెయిన్ అసెట్. ఇక మనకి ఈ కర్రీ పాయింట్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి అనేది మనం చూద్దాం. ఇది ఖచ్చితంగా మనకి స్టవ్స్ అనేది కావాలి, పెద్ద పెద్ద బాణీలు, గిన్నెలు లాంటివి కావాలి. అదేవిధంగా కర్రీస్కి సంబంధించి మనం తయారు చేసే క్యాబిన్ అనేది ఉండాలి. ఇక ఐరన్ కర్రీ బాక్స్ ఉండాలి, గ్లాస్ కర్రీ బాక్స్ ఉండాలి. ఈ కర్రీ పాయింట్కి డిస్ప్లే కౌంటర్ అనేది మెయిన్ అట్రాక్షన్. సో కర్రీ పాయింట్ డిస్ప్లే కౌంటర్ అనేది కూడా మనం చేయించుకోవాలి. మొత్తం ఫుల్లీ హైజీనిక్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, చూడడానికి అందంగా ఉండాలి, అలాగే హైజీనిక్గా ఉండాలి. సో కిచెన్ కూడా అదే విధంగా ఉన్నట్లయితే ఎవరైనా చూసినా మీ దగ్గర తీసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. ఫ్రిడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ఈ రోజుల్లో ఖచ్చితంగా కర్డ్ కూడా అమ్ముతూ ఉంటాం కాబట్టి ఫ్రిడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఉదయం లేదా సాయంత్రం కర్రీస్తో పాటు చపాతీస్, రోటీస్, మిల్లెట్స్ సంబంధించినటువంటి చపాతీలు లాంటివి కూడా తయారు చేసి అమ్ముకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో మిల్లెట్స్, రోటీస్ చాలామంది తింటూ ఉన్నారు. సో జొన్న రొట్టె, సజ్జల తో చేసింది చపాతీలు ఈ పరాటా ఇవన్నీ కూడా మనం తయారు చేసి అమ్ముకోవచ్చు। కర్రీ పాయింట్ ఉన్న ప్రతి చోట కూడా ఈ విధంగా చపాతీస్ రోటీస్ ని కూడా అమ్ముతూ ఉన్నారు। ఇది కూడా మంచి ఇన్కమ్ గా వస్తుంది। ఇక ఈ కర్రీ పాయింట్ పెట్టాలంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అనేది మనం చూద్దాం। డిస్ప్లే కౌంటర్ అనేది మనకు కావాలి। సో కొంచెం 20,000 రూపాయలు మనం తీసుకున్నట్లయితే మంచి క్వాలిటీది దొరుకుతుంది। మార్కెట్ లో చూసినట్లయితే 10,000 రూపాయల నుంచి కూడా ఉంటుంది, కానీ డిస్ప్లే కౌంటర్ 20 నుంచి 25,000 రూపాయలు తీసుకుంటే ఎక్సలెంట్ క్వాలిటీది వస్తుంది। 10 to 15 ఇయర్స్ వరకు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు। ఇది తయారు చేయించుకోవడం మంచిదనేది నా సలహా। డైరెక్ట్ కొనే కంటే డైరెక్ట్ ఒక దాన్ని మీరు చూడొచ్చు। సో అలాంటిది తయారు చేయించుకుంటే బెటర్। లోకల్గా చాలామంది దీన్ని తయారు చేసే వాళ్ళు ఉంటారు। మీరు గ్లాస్వేర్ ఐటమ్స్ అదేవిధంగా స్టీల్కి సంబంధించినవి ఎవరైతే తయారు చేస్తూ ఉంటారో వాళ్ళని మీరు మీట్ అవ్వచ్చు, ఇది తయారు చేసిస్తారు। ఇక టేబుల్ అనేది ఖచ్చితంగా ఉండాలి। ఇది 5 నుంచి 10,000 రూపాయల వరకు ఖర్చు అనేది ఉంటుంది। ఒకవేళ మీరు భారీ ఇన్వెస్ట్మెంట్తో వెళ్తే బిల్లింగ్ మిషన్ అనేది కూడా ఉండాలి। సో ఇది 5,000 రూపీస్ వరకు ఉంటుంది। ఆన్లైన్లో చాలామంది సెల్లర్స్ వీటిని అమ్ముతూ ఉన్నారు। సో రోల్ పెడుతూ ఉంటాం మనం, ప్రింట్ అనేది ఇస్తాం, ఎంత కాస్ట్ అయితే అంతా బిల్లింగ్ మిషన్ నుంచి స్లిప్స్ అయితే వస్తాయి। షాప్ రెంట్, సో షాప్ని మనం రెంట్కి తీసుకున్నట్లయితే ఈ రోజుల్లో మినిమం 2,500 నుంచి 3,000 లేదా 5,000 రూపాయలు మినిమం రెంట్ అనేది ఉంటుంది। సో మనం తీసుకునే ఏరియా బట్టి అక్కడ ఉండేటటువంటి మార్కెట్ బట్టి రెంట్ అనేది డిపెండ్ అవుతుంది। సో మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో దాన్ని బట్టి చూసుకొని షాప్ని రెంట్కి తీసుకోవాలి। 3 నెలలు లేదా 6 నెలలు అడ్వాన్స్ అయితే ఓనర్స్ తీసుకుంటారు। ఇక గిన్నెలు కావాలి, కర్రీ బాక్సులు కావాలి, ఇవన్నీ మనకి ఒక 50,000 రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతాయి। సో ఇలా సింపుల్గా లెక్క వేసుకున్న కర్రీ పాయింట్ పెట్టాలంటే 1,50,000 రూపాయల వరకు మనకి ఇన్వెస్ట్మెంట్ అయితే ఇనీషియల్గా అవుతుంది। ఇక మనకి కిరాణా వస్తువులు కూడా కావాలి। పప్పు, నూనె, ఆవాలు, ఇలా తాలింపులు అన్ని రకాలు కూడా మనం పోపులు ఇవన్నీ కూడా కొనుగోలు చేస్తాం కాబట్టి కిరాణా వస్తువులకి 20,000 రూపాయల వరకు మనకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది। సో ఇవన్నిటితో పాటు మనం కూరగాయలు ఇనీషియల్గా 2 నుంచి 3,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టి కూరగాయలు కూడా తీసుకువస్తాం। సో ప్రారంభంలో వీటికి మనం ఖర్చు 1,50,000 రూపాయల వరకు ఖచ్చితంగా అవుతుందని చెప్పుకోవచ్చు। ఈ మెయిన్ ఇక కర్రీ పాయింట్ అంటే ప్రాఫిట్స్ అనేది చూసుకోవాలి కదా। ఈ ప్రాఫిట్స్ అనేది ఏ విధంగా ఉంటాయో చూద్దాం। వెజ్ కర్రీస్లో మనం ప్రతిదానికి ఒకే విధమైనటువంటి లాభం వస్తుందంటే చెప్పలేము। కొన్నిటికి మాత్రం 45% ప్రాఫిట్ వస్తుంది, కొన్నిటికి మాత్రం 25% ప్రాఫిట్ అనేది వస్తుంది। సో నాన్ వెజ్ కర్రీస్లో చూసుకుంటే ఖచ్చితంగా 50% ప్రాఫిట్ అనేది ఈ బిజినెస్లో కనిపిస్తుంది। రోజుకి 5,000 రూపాయలు మీరు సింపుల్గా సేల్ చేసిన 2,000 నుంచి 2,500 రూపాయల వరకు ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది। సో మీకు స్టాఫ్ ఎంతమంది ఉండాలంటే ఖచ్చితంగా కర్రీ పాయింట్ నడిపే వాళ్ళకి ఈజీగా 2 ఖచ్చితంగా వర్కర్స్ అనేది ఉండాలి। ఖర్చులు 1,000 రూపాయలు తీసినా రోజుకి మీకు 1,500 రూపాయల వరకు ప్రాఫిట్ మిగులుతుంది। ఈ రోజుల్లో యావరేజ్గా చిన్న కర్రీ పాయింట్ అయినా 5,000 రూపాయలు ఈజీగా అమ్ముతున్నారు। సో మీరు మంచి మార్కెట్ పెట్టుకొని ఒకవేళ మంచి సెంటర్లో మీరు స్టార్ట్ చేసుకుంటే మీకు టేస్ట్ అద్భుతంగా ఉండి మీకు సేల్ అనేది పెరుగుతూ ఉంటే ఇక ఉండే సేల్కి దానికి వచ్చే లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, సూపర్గా మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది। 45 to 50% ప్రాఫిట్ అయితే కర్రీ పాయింట్స్లో ఖచ్చితంగా వస్తుంది। ఇక కౌంటర్ సేల్గా మనం చూసుకున్నట్లయితే పెరుగు అదేవిధంగా డ్రింక్స్ కూడా అమ్ముకోవచ్చు। సో చపాతీలు, రోటీలు కూడా అమ్ముకోవచ్చు। వీటి నుంచి వచ్చేది అదనంగా లాభం అనే చెప్పుకోవచ్చు। ఈ కర్రీ పాయింట్కి సంబంధించి మార్కెటింగ్ ఏముంటుంది అనేది కొద్ది చూసినట్లయితే మనం ఖచ్చితంగా ఇది పెట్టే ఏరియానే ఒక మార్కెటింగ్ టెక్నిక్ అనుకోవాలి। ఎందుకంటే మనం ఎక్కడైతే రద్దీ ఉండే ప్రాంతాల్లో పెడతామో, అలాగే హాస్టల్స్ ఉండే చోట, కాలేజీలు, స్కూల్లో ఉండే చోట దీన్ని స్టార్ట్ చేసినట్లు, పరిశ్రమలు, కంపెనీలు ఎవరైనా ఉన్నట్లయితే, అక్కడ ఏదైనా ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కానీ లేదంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే అక్కడ మనం వీటిని స్టార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా అక్కడికి వచ్చే వాళ్ళందరూ కొంటూ ఉంటారు। కంపెనీకి, ఆఫీసులకి చాలామంది స్టాఫ్ వస్తారు, వాళ్ళు రైస్ తీసుకువచ్చిన కర్రీస్ మన దగ్గర తీసుకువెళ్తారు। కాలేజీలు, స్కూళ్ళు ఉన్న చోట్ల పెట్టినట్లయితే స్టూడెంట్స్ కూడా వస్తూ ఉంటారు। సో ఈ విధంగా మనం చేసినట్లయితే కర్రీ పాయింట్ని బాగా రన్ చేసుకోవచ్చు। అలాగే మనం ఒక కార్డ్ లాంటిది కూడా ఇచ్చుకోవచ్చు। సో 1,000 రూపీస్ కార్డ్ ఇచ్చుకోవచ్చు, 1,500 కార్డ్స్ ఇచ్చుకోవచ్చు। సో ఒకేసారి మీకు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మీరు కార్డ్స్ ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ తీసుకుంటూ ఉంటారు। రోజు 1 లేదా 2 కర్రీస్ మీ దగ్గర నుంచి తీసుకువెళ్తూ ఉంటారు। సో ఈ విధంగా కార్డ్స్ ఇవ్వడం వల్ల మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది బయట నుంచే వస్తూ ఉంటుంది। సో ఈ విధంగా కార్డ్స్ అనేది కూడా మీరు పెట్టుకోవచ్చు। ఈ కర్రీ పాయింట్ రన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది। సో మనం ఎక్కడ పెట్టుకున్నా మంచి బిజినెస్ జరగాలంటే క్వాలిటీ అనేది మెయిన్। సో మన నుంచి క్వాలిటీ అనేది ఖచ్చితంగా ప్రజలు, కస్టమర్స్ కూడా చూస్తారు కాబట్టి మంచి క్వాలిటీది మీరు అందించినట్లయితే మౌత్ పబ్లిసిటీ దానికంతా అదే వస్తుంది। ఏ ప్రమోషన్ కూడా చేయక్కర్లేదు, జస్ట్ మౌత్ పబ్లిసిటీ వల్లే మన బిజినెస్ బాగా పెరుగుతుంది। పబ్లిసిటీకి రూపాయి ఖర్చు పెట్టకుండా చేసుకునేది ఈ కర్రీ పాయింట్ బిజినెస్ అనే చెప్పాలి। ఎందుకంటే ఇది టేస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చెప్తారు పలానా చోట చాలా బాగుంటాయి కర్రీస్ అని। సో ఎందుకంటే మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ కర్రీస్ బాగుంటాయని। సో ఇలా మనం ఎవరైనా చెప్పుకున్న మాటలు విని కూడా అక్కడికి వెళ్ళి తీసుకువస్తాం। సో ఈ విధంగా మౌత్ పబ్లిసిటీ పెరగడం వల్ల సేల్స్ కూడా భారీగా పెరుగుతూ ఉంటాయి। సో ఇది ఫ్రెండ్స్ కర్రీ పాయింట్ బిజినెస్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీకు తెలియజేశాను। ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి।